Hi friends, welcome back to my channel Anuhya Moms World. Na channel ide ganaka first time chusinatlayite tappakunda na channel ni subscribe cheskondi. Ivala mana recipe vachesi hotel style aloo kurma. Chala tasty ga perfect ga aloo kurma ne ide vidhanga prepare cheskovali. Ee roju nenu meeku chupinchipothunanu. Ekkuva emi kashtapadakkaledandi, chala easy ga manamu ee kurma naithe prepare cheskochu. Process lo velipodam. Oka mixer jar teeskoni dantloni దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు రెండు ఇలాచి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక అంగుళం అల్లం ముక్క ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి దీంట్లో కొంచెం జీడిపప్పు అయితే యాడ్ చేశాను ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసి దీన్ని ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లో మనం పోపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు నెక్స్ట్ ఎండిమిర్చి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇలా సన్నగా తరిగినటువంటి 2 ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఈ ఆనియన్స్ మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అవడం కోసం మనము మూత పెట్టి ఉంచినట్లయితే మనకు త్వరగా మగ్గిపోతుంది ఆనియన్ అనేది ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మనం మూత పెట్టి ఉంచుకుందాం చూసారు కదా ఎంత బాగా ఆనియన్ అయితే మొత్తం అంతా మగ్గిపోయింది ఇది మొత్తం అంతా మనకి కాస్త మెత్తబడుతుంది ఆనియన్ అనేది కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను జీడిపప్పు వాడాను కదండి ఆ ప్లేస్లో మీరు డ్రై కోకోనట్ కూడా యూజ్ చేయొచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ దీంట్లో ఒక్క కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి నేను మొత్తం అంతా మనం యాడ్ చేసినటువంటి మసాలా పచ్చివాసన పోయే వరకు ఆయిల్ అనేది తేలే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమాటో అయితే యాడ్ చేస్తున్నాను టమాటో యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవచ్చు ఒకసారి మూత పెట్టి ఉంచాను కదండి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలింది మనకి మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది టమాటో కూడా మనకు మొత్తం అంతా మంచి పచ్చివాసన లేకుండా చక్కగా మొత్తం అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం నెక్స్ట్ స్పైసీనెస్ ఎవరు ఎలా ఇష్టపడితే అలాగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇది మొత్తం అంతా మనం బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇది మనకి బాగా మిక్స్ అయిన తర్వాత ఇది కూడా మనకి కారం అనేది వాసన రాకుండా చక్కగా మనం ఫ్రై చేసుకుందాం చాలా బాగుంటుంది ఇంకా దీనికి కూడా ఆయిల్ అనేది తేలింది కదండి మనకి కారం అనేది బాగా ఫ్రై అయింది నెక్స్ట్ మనం దీంట్లో బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోస్ అయితే యాడ్ చేద్దాం నేను బాయిల్ చేసి పొటాటోస్ని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసి ఉంచాను ఈ పొటాటోస్ అయితే యాడ్ చేశాను బాయిల్ పొటాటో యాడ్ చేసిన తర్వాత మనం మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేద్దాం ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం యాడ్ చేసిన పొటాటోకి ఇది మొత్తం అంతా గ్రేవీ అనేది పడుతుంది చక్కగా మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా మనకు ఆయిల్ అనేది ఇప్పుడు కూడా తేలింది మంచిగా ఇలా మనము ఈ విధంగా దించుకున్నట్లయితే మనకి చపాతీలోకైనా రైస్లోకైనా పులావ్లోకైనా దేనిలోకైనా సరే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కుర్మా అనేది ఇప్పుడు మనం చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయిందో మనకి ఆలూ కుర్మా అనేది మనమేమి ఎక్కువ కష్టపడక్కర్లేదండి ఇలా ఈజీగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పొటాటోని ముందు బాయిల్ చేసి ఉంచుకొని మసాలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది మీకు అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్